ఎప్పుడు వచ్చేస్తావు రాదా? వచ్చి రాదా? ఈ కుట్రలో ఉందా మామ గారు? సీలం టెస్ట్ చేయడానికి వస్తారా? వెళ్ళం ఊళ్ళో లేదు, ఇళ్ళు మూసిన తలుపులు తెరవడం లేదు. చెప్పానుగా శివనీర్స్ ఇచ్చింగ్ మన లెక్క తప్పదు. ఓ పని చేస్తావా? ఏంటి మూసుకుని పంజూడు ఈడక్కడ. నో సారీ, మీ మామగారు వస్తే మీరేం చేస్తారా? బైది బాయ్, ఇలాంటి కాలు పట్టి ఒకటి మీ సోఫాలో పడిపోయింది. ఏం లేదు, పని వాళ్ళు ఎవరైనా కాచేస్తారేమోనని చెప్తున్నాను. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చూస్తాలే. నిన్న సగంలో వదిలేసిన ఫైల్ ని ఇవాళ ఓపెన్ చేద్దామా? సాయంత్రం నాకు కొంచెం బయట పనులు ఉన్నాయి, 7:30 వచ్చేస్తాను. ఆ తర్వాత ఫోన్ చేసి ఇవాళ డిసప్పాయింట్ చేస్తే చంపేస్తాను. ఏమిటి రాధా, పిల్లలు సెలవులు అయిన తరకు పుట్టింట్లో ఉంటారన్నా, అప్పుడు వచ్చేసావేంటి? ఏం లేదు పిన్ని, ఆయన భోజనానికి ఇబ్బంది అవుతుందని వచ్చేసాను. కాదులే, విడిచి ఉండలేక వచ్చేసావు. నేను అంతే, ఆ మాటకు వస్తే ఆడవాళ్ళందరూ అంతే, పెళ్ళయ్యాక మొగుడే లోకం మొగుడే దైవం. వస్తాను పిన్ని. అలాగే రాధా, ఈ రాత్రికి నిద్ర ఉండదో ఏమో. ఊరుకోండి పిన్ని, మీరు మరీను. లక్కీ డిప్ లో గిఫ్ట్ ప్యాకెట్ వచ్చిందంటే వందన షాప్ లో నా కోసం పట్టు చేరుకుని ఉంటారు. తాళం వేశాను కదా, తీసింది రాదొచ్చింది. అమ్మో, అమ్మో అమ్మ చచ్చా. విశ్వకాల్ పట్టి రాధకు దొరికిందంటే మన పని క్లోజ్. చూసుంటుందా? చూసుండదులే, అంత కూల్గా ఉంటుంది. శ్రోత కంట పడకుండానే కాల్పెట్టి దాచేయాలి. అరే రాధా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్! చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావేంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా కోసం నిద్దట్లో కూడా కలవరిస్తున్నారటగా, అందుకే వచ్చేసాను. అవును, కలవ నుంచి పొరపాటు చేశాను. ఏంటి? ఏం లేదు. ఏం లేదు. ఏమండి నా కోసం ఏం కొన్నారో చెప్పండి. ఏం కొనలేదే. అబ్బా ఊరించకండి, చెప్పండి. నిజంగా ఏం కొనలా? ఏమి కొనకపోతే ఏమి కొనకపోతే లక్కీ డిప్ లో ఈ ప్రైస్ ఎలా వచ్చింది? ఈ డ్రెస్ కొనుక్కున్నాను. నాకేమైనా కొన్నారేమో అనుకున్నాను. అవును, దసరా పుల్లల ఈ డ్రెస్ ఏంటి? గ్లామర్ గా ఉందా? నా కంటికి మీరు ఎప్పుడు గ్లామరస్ గానే ఉంటారు. ఏంటి కంపు? కంపు కాదు, సువాసన. పాయిజన్ సెంట్. పాయిజన్ అంటే విషం? ఎవరు పెట్టారండి మీకు విషం? ఎవరో పెట్టమంటే నేనే కొనుక్కున్నా. కోరి కోరి విషయం కొనుక్కోవడం ఏంటండి? అవును, మీరు కంగారు పడుతున్నారేంటి? కంగారు పట్టమండి, నేను కంగారు పడతాను. తప్పు చేస్తే కంగారు పడాలి. ఆఫీస్ వరకు తలకాయ నొప్పి కొంచెం. కాఫీ కాఫీ కాఫీ. అలాగే సేపట్టి దొరకవే, నన్ను దొరికించకే. ఏంటి వెతుకుతున్నారు? ఏంటండి మళ్ళీ వెతుకుతున్నారు? అరే రెండో పట్టి కోసం వెతుకుతున్నాను. రెండో పట్టి ఏంటి? నీకోసం రెండు పట్టీలు కొన్నాను. ఓ పట్టి ఏమో నీ చేతిలో ఉంది. రెండో పట్టి ఇక్కడే. ఏంటండి మీరు పట్టీలు కొంటే బీరువాలో పెట్టాలి కానీ ఇలా సోఫాలో ఎందుకు పడేశారు? అది ఈ పట్టిని కాలికి తొడిగితే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ రాత్రి అంతా సోఫాలో పడి నిద్రపోయాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడవాళ్ళు సోఫాలో మర్చిపోయిపోయాను. దానికి ఎందుకండి ఇంత హైరాణ పడ్డావు?
నెమ్మదిగా నేను వెతుకుతాను గాని మీరు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి. కృష్ణ, నేను వచ్చే ముందు ఫోన్ చేయమన్నావుగా, బయలుదేరుతున్నాను. వద్దు, అనుకోకుండా మా ఆవిడ ఊరు నుంచి వచ్చేసింది. నేను ఇంటికి వచ్చినప్పుడేమో మీ మామగారు వచ్చి మన ప్రోగ్రామ్ అప్సెట్ చేశారు. ఇప్పుడేమో మీ ఆవిడ వచ్చేసింది. బ్యాడ్ లక్. సరే సరే, రేపు మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి అన్నట్టు నా కాల్ పెట్టి దొరికిందా? మా ఆవిడకి దొరికింది. అనుమానిస్తున్నారు, ఏదో నచ్చేపు మేనేజ్ చేసి నమ్మేసింది. రసగొల్లాలా ఉంది, చటక్కు నోట్లో వేసుకుని కుటుక్కుని మింగేయాలనంత. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి, ఏమిటి పిచ్చిగా అరుస్తున్నారు? నువ్వు నోరు ముసుకునేసాయి, తల ఎత్తపడే తిన్నా నువ్వు. ప్రస్తుతానికి తలంచుకున్నా, ఆనందం గారి ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా. నీ పిండం పిల్లలకు పెట్ట, నీ శారదం కాకులకు పెట్ట, చంపేస్తానరా నిన్ను. ఏంట్రా, ఏమైంది? ఏమైందా? నా బొంద అయింది, నా బోల్ అయిందిరా. అసలు విషయం చెబితే మనసులో అనుకునేది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఏంట్రా, ఏమైంది? ఏమైందా? ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా. అప్పుడు జోరీగా చంపేస్తాను నే అనాలి కదా, చంపేస్తాను రా అంటావే. ఎదవ లాజిక్ నువ్వు. వచ్చింది మగజోరీగరా, కామంతో కన్ను కప్పిపోయి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా. తిరిగి పిలిచి కొడతావేంట్రా? చంపేస్తానా? ఏం మాట్లాడుతుంది తెలియదా? ఏం మాట్లాడుతుంది తెలియదా? కొంచెం టిఫిన్ తిని వెళ్తానరా. ఏమిటండి, మీకేమైనా పిచ్చెక్కిందా? అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా? వాడు స్మార్ట్ పర్సనాలిటీ, వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే. రియలీ? నిజంగా? ఇదిలో మురిసిపోతున్నట్టు లోపలికి వెళ్ళా అమ్మా, లోపలికి వెళ్ళా అమ్మా. నాకు ఈ ఫ్రెండ్ ఏంటి, ఈ పెళ్ళాం ఏంటి? స్వామి, నువ్వు చెప్పినా వినకుండా వరం అడిగాను, నా కర్మ. సరే గాని, రాత్రి మీ ఆవిడ వచ్చిందిగా, గొడవ ఏమైనా జరిగిందా? ఏదో మేనేజ్ చేసేలే, కానీ ఏదో పనుందని మళ్ళీ ఊరెళ్ళింది. అయితే ఈరోజు మీ ఇంట్లో వద్దు, నా ఫ్లాట్కి రా. ఓకే. లెటర్ డిక్టేట్ చేసుకునేటప్పుడు ఆ మాత్రం క్లోజ్ గా ఉండడం రీజనబుల్లే. నరికేస్తాను, చంపేస్తాను. ఈ సింగరాజులంగా రాజు కోపం వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏమిటండి ఆ మాటలు? ఆయన ఏం పరాయి మనిషి కాదు, మన అల్లుడు గారు. తెలుసు, నేను నరికేస్తాను అన్నది ఆయన కాదు, చెనేశ్వరులో దాపురించాడే పనేశ్వరరావు వాణ్ణి. మంచి సంబంధం అని చెప్పి కొంపలు ముంచే సంబంధం తెచ్చాడు. మధ్యలో ఆయన ఏం చేశారు? మంచి సంబంధమే తెచ్చారు. ఇన్నేళ్ళు అల్లుడు గారు బానే ఉన్నారుగా. ఇన్నేళ్ల నుంచి పుట్టిన పాడుబుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు? నా కర్మ, నా తలరాత. ఆయన ఇలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నా చెవులారా విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు.
అమ్మా ఏడవకమ్మా, నువ్వు కంట తడిపెడితే నేను చూడలేను. పదన్నమ్మా, అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటో ఇటో తేల్చేద్దాం. అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు, అప్పుడు వ్యవహారం ఇటు కాదండి అటే అవుతుంది. ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి. అంటే ఏంటి, అల్లుడు గారు అడ్డమైన తిరుగులు తిరుగుతూ అమ్మగారు నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమంటలేదండి, దానికి ఆపరం చక్కబడే మార్గం చూడమంటున్నాను. కాపురంలో కలతలు వస్తే సర్దుకుపోవాలమ్మా. అవునమ్మా, అందరికీ సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి అని నువ్వే చెప్తుంటావు. ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా సర్దుకుపోవాలమ్మా? నాకు ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. అన్ని ఆయన అనుకునే గుడ్డిగా నమ్మాను. ప్రతి చిన్న విషయానికి రాధా రాధా అంటూ నా చుట్టూ తిరిగే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆడదాంతో సంబంధం పెట్టుకుంటే నేను నేను ఎలా సర్దుకుపోవాలమ్మా? ఎలా సహించగలగాలి? ఆయనకి చాకరీ చేసే పని మనిషి అనుకుని సర్దుకుపోనా? ఆయనకి బిడ్డలు కరిచే యంత్రం అనుకుని సర్దుకుపోనా? అది కాదమ్మా. ఏది కాదమ్మా, ఆయనకి ఇప్పుడు నేను బాధపడిపోయాను. ఈ బాధ పెళ్ళ మీద మోసతీరిపోయింది. పెళ్ళని చూపించే ప్రేమ అనురాగం ఆపి అయితే ఆయనకేం అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి, షోకులు కావాలి, పైపై మెరిసే మెరుగులు కావాలి. పెళ్ళాక నా స్థానం నాకు లేనప్పుడు సౌత్ పౌర పరిస్థితి సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పుట్టింటి ఉండడం మీకు పరువు తక్కువ అనుకుంటే చెప్పండి, చూసుకుంటాను. అమ్మా అవే మాట్లమ్మా, నువ్వు లేకపోతే మేము బతకలేము. అలాంటిది నువ్వు బరువెందుకు అవుతావే? కాలికి బురదైతే కడుక్కోవాలి గానీ నరికేసుకుంటామా? మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది. కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు. బురదకుంటాయినా పుట్టాలి లేదా వేరే దారిలో అయినా నడవాలి. ఏమిటండి మీ ఉద్దేశం? పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగతంపులు చేసుకోమంటారా? అమ్మ నోరు మూసుకోండి. అమ్మాయి గారు, అల్లుడు గారి వరకు ఇప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా? లేదు. నాకి తన్నాలు ఆడేవారా? ఆయనకి అలాంటి పాడ అలవాట్లు ఏమీ లేవు. పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం కొట్టడం లాంటివి చేసేవారా? లేదు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నా రెండమ్మా